అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్రకు మద్దతుగా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సాంఘీభావం తెలిపారు. కోవూరు ముందబైలు సెంటర్ నుండి టీడీపీ ఆఫీస్ వరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు సాంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇది 5 కోట్ల మంది, చాలా మంది, కోట్లాది మంది, లక్షలాది మంది పవిత్ర జలాలు, పవిత్రమైనటువంటి మట్టి, అదే మట్టిని దేవాలయాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి మరి ఈ అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కాబట్టి నాడు ఏదైతే రైతులు చేపట్టినటువంటి మహా ఉద్యమానికి ఈ ప్రభుత్వం తన వంతక తప్పదు, ఏకైక రాజధానిగా ఖచ్చితంగా అమరావతినే ప్రకటించాలని చెప్పేసి మేము కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 లక్షల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. 17వ తేదీ మరి తిరుపతిలో సభ జరిగినట్లయితే మేము కూడా కోవూరు నియోజకవర్గం పూర్తి డెల్టా ప్రాంతం, పూర్తి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం, మా ప్రాంత రైతాంగం ఇటీవల అమరావతి యాత్ర మా ప్రాంతానికి వచ్చినప్పుడు వేలాదిగా విచ్చేసి అఖండ స్వాగతం పలికారు అమరావతి రైతులకి. 2 రోజుల పాటు మేము ఆతిథ్యం ఇచ్చాం. కాబట్టి ఈ విధంగా ఈ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా 17వ తేదీన జరిగేటువంటి సభకి హైకోర్టు నుంచి కానీ అనుమతి వచ్చినట్లయితే మేమందరం కూడా స్వచ్ఛందంగా తరలిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంలో మనవి చేస్తూ మరి అమరావతి రైతులకి పూర్తి స్థాయిలో సంఘీభావాన్ని మేము కోవూరు నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం. ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ద్వారా భారతదేశ చరిత్రలో ఇది ఒక పెద్ద గొప్ప అధ్యాయం అని చెప్పక తప్పదు. మరి రైతులు అండగా నిలబడి ఉన్నటువంటి రైతుల్ని ఈనాడు అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రంలో మరి కొత్తగా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2.5 సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి రాజధాని అమరావతిని కొనసాగిస్తామని చెప్పకుండా 3 బొక్కలాట ఆడుతూ ఈ రాష్ట్ర భవిష్యత్తుతో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఏకైక ఆకాంక్ష అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఆకాంక్షకు అనుగుణంగా అమరావతిని ఏకైక రాజధానిగా నాడు రాజధాని నిర్మాణం కోసం ప్రధాని ఈనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మరి మోడీ గారు ఆనాడు మరి పార్లమెంటు నుంచి మట్టి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. వివిధ ప్రాంతాల నుంచి, చర్చిల నుంచి, మసీదుల నుంచి, పవిత్ర దేవాలయాల నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చి అమరావతికి ఒక సుమూహూర్తంలో శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చాటేసి పక్కపోయాడు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మేము కూడా ముక్త కంఠంతో అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు చెప్పారు అమరావతిని సాగిస్తానని చెప్పిన తర్వాత అమరావతిలో అనేక విధాలుగా అంతర్గత రహదారుల నిర్మాణం జరిగింది. పెద్ద ఎత్తున హైకోర్టు నిర్మాణం చేశారు. హైకోర్టు నిర్మాణంతో కానీ పెద్ద ఎత్తున భవంతు నిర్మాణం చేశారు. పెద్ద ఎత్తున భూసేకరణ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఈనాడు అమరావతిని మేము కేవలం శాసన సభకే పరిమితం చేస్తామని చెప్పడం ఇది పూర్తిగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ యొక్క కోరిక. ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఆంధ్రుల భవిష్యత్ కోసం ఉద్యమించినటువంటి రైతులు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టినటువంటి యాత్ర ముగింపు దశకు చేరుకున్నటువంటి సమయంలో రైతులకి సంఘీభావంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం తరఫున యావత్ రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతాంగం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ అమరావతి రైతులకి సంఘీభావాన్ని ప్రకటించాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు మేమందరం కూడా అమరావతి రైతులకి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ సంఘీభావంతో పాటు కోవూరు నియోజకవర్గంలో కూడా మరి అమరావతి రైతులు ఇక్కడికి వచ్చినప్పుడు 2 రోజులు ఆతిథ్యం ఇచ్చాం. ఆతిథ్యం ఇవ్వడంతో పాటు అద్భుతమైనటువంటి స్పందన, వేలాదిగా రైతులు తరలి వచ్చి
అమరావతి రైతులకి మద్దతు ప్రకటిస్తారు. దాంతోపాటు మేము కూడా స్వచ్ఛందంగా 2 లక్షల రూపాయలు విరాళం సొంతంగా మేము అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఈ రోజు నుంచి కూడా అమరావతి రైతుల కోసం మొత్తం నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఇంటింటికి పోయి అమరావతి కోసం నిధులు సేకరించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే అందరి సహకారం కావాలా, అమరావతి అందరిది, ఆంధ్రుల యొక్క ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలని 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష. ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంఘీభావాన్ని ఈనాడు ప్రదర్శిస్తా ఉన్నాం. వాళ్ళ తిరుమల యాత్ర పూర్తయిన తర్వాత కూడా అమరావతిని సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి రైతులు కూడా తెలియజేయడం జరిగింది. ఈనాడు గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఉద్యమానికి తలవంచక తప్పలేదు. కాబట్టి రైతులు ఏదైతే ఉద్యమాన్ని చేపట్టారో ఈ ఉద్యమానికి మరి జగన్మోహన్ రెడ్డి తల వంచి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష, ఆకాంక్షలకు అనుగుణంగా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకనాడు ఈనాడు మనం గమనించినట్లయితే మరి అమరావతి ఆనాడు 2014లో రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మరి కొత్తగా రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని